కేసినేని నాని ఆయన ట్వీట్లలో కొన్ని కొన్ని పాయింట్స్ బాగుంటున్నాయి కొన్నిసార్లు తేడా వచ్చినప్పుడు కూడా ప్రస్తావించుకున్నాం వాస్తవంగా ఆయన దాని గురించి ప్రత్యేకంగా చర్చక్కర్లేదు కానీ ఆయన రైట్ చేసిన వాళ్ళకు మంచి పాయింట్ మాత్రం బాగుంది అదేంటంటే పిచ్చి తొగ్గులక్లాగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఇది పక్కన పెడితే డెబ్బై ఐదు శాతం పరిశ్రమలలో రిజర్వేషన్స్ అనేటువంటిది స్థానికులకి అనేటువంటి కారణం వల్ల మొత్తం దేశవ్యాప్తంగా లేనిపోని ఒక చిచ్చు రాజుకుంటుంది అన్నది నిజమే కదా ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగాలు అన్నటువంటి దానివల్ల ఏమైపోయింది ఇప్పుడు ఈవెన్ దేశ విదేశాల్లో అదొక ఇష్యూ అయి కూర్చుంది ఎవరికి వేర్లు పడి కూర్చున్నారు ఇంతకుముందు కలిసి ప్రయాణించినటువంటి ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ ఇప్పుడు ఎవరికి వాళ్ళే సంఘాలు వేరైపోయినాయి మనుషుల ఆలోచనల్లో మారిపోయింది ఒక రకంగా అక్కడ విభజించినే నడుస్తున్నారు కాబట్టి ఏదో మరీ కొద్దిమంది తప్పించి ఎక్కువగా మనోభావాల్లో ఆ విధమైనటువంటి మార్పు కనిపించింది రెండవది రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ వస్తూ మారిపోతూ వచ్చినాయి ఇక్కడ ఈ ఇదే తరహా రేపు పొద్దున ఇప్పుడు మన వాళ్ళు ఆంధ్రా వాళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు మొత్తం మాకే అంటే మొన్న ఎంత గగ్గోలు పెట్టాం మనం బయటకు పోవాలి అంటే కనుక అట్లాగే దుబాయ్ లాంటి చోట్ల ఇప్పటికీ మనకి పౌరసత్వం రాదు వాళ్ళు కూడా మొత్తం మా వాళ్ళే డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతం ఉండాలి అంటే అప్పుడు ఏమైపోతారు వాళ్ళకి గతి లేదు కాబట్టి మనం పెట్టుకుంటున్నాం అనొచ్చు ఇక్కడ గతి ఉంది కదా లెక్కనైతే ఎక్కడైతే కనుక కర్ణాటక వాళ్ళకి లేవా లేకపోతే మహారాష్ట్ర వాళ్ళకి లేదా లేకపోతే చెన్నై వాళ్ళకి లేదా తమిళనాడు వాళ్ళకి లేదా వాళ్ళందరికీ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా కానీ బయట వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తున్నారు కదా అలాగే మనం కూడా ఒక కియో లాంటి చోట్ల తమిళనాడు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం కదా ఇది భారతదేశం అనేటువంటి ఒక విశాలమైనటువంటి అంశంలో ఎవరు ఎక్కడైనా బ్రతకచ్చు అట్లాగే ప్రపంచం అనేటువంటి ఒక వసుదైక కుటుంబంలో ఎవరు ఎక్కడైనా బ్రతకచ్చు సరే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఓ పద్ధతి రిజర్వేషను ఆ లోకల్ వాళ్ళకే ఉండాలనే ప్రైవేట్ సంస్థల్లో కూడా ఇట్లాంటి సిస్టమ్ పెడితే ఇక్కడ దొరక్కపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూలీలు ఉన్నారు ఒరిస్సాలో ఉన్నటువంటి కూలీ వంద నూట యాభై రూపాయలకి దొరుకుతారు బీహార్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వంద నూట యాభై రూపాయలకి దొరుకుతారు ఒక పరిశ్రమ పెట్టేవాళ్ళు ఎక్కువ లాభం అర్జించాలనే చూస్తారు కదా అదే సందర్భంలో లోకల్ కూలీ వచ్చేటప్పుడు ఇప్పుడు ఆరు వందలు ఏడు వందలు అంటారు ఇక్కడ వీళ్ళకి లాభం ఎక్కడి నుంచి వస్తుంది కంపెనీకి ఇప్పుడు లాభాల్లో కూడా భారీ ఎత్తున కోత ఉండేటువంటి పరిస్థితి అదేమంటే లోకల్గా ల్యాండ్స్ ఇచ్చాం కదంటే ల్యాండ్స్ ఎవరి కోసం ఇస్తున్నాం మనకి ఆర్థిక ఆదాయం తెచ్చిపెట్టడం అట్లాగే ఇక్కడ ఉపాధి కూడా రావాలి అది ఉన్నప్పుడు లేనప్పుడు ఏం చేయాలి దీనికి ఓ పాలసీ చెప్పేటప్పుడు ఇదిగో ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పడంలో అభ్యంతరం లేదు అలా కాకుండా డెబ్బై ఐదు శాతం ఉంటేనే అంటే రేపు పరిశ్రమ పెట్టేవాళ్ళు ఎందుకు వస్తారు ఇప్పుడు ఒక జిల్లాలో వచ్చేవాడికి ఇక్కడ వాళ్ళే మన వాళ్ళందరూ దేశ విదేశాల్లో చేస్తున్నారు వాళ్ళందరూ అక్కడ ఉద్యోగం మానేసి జిల్లాకి రావడానికి వెనక్కి రావడానికి సిద్ధపడతారు ఇప్పుడే ఇది ఒక స్లో ప్రక్రియ నిదానంగా తీసుకెళ్లాల్సింది ఏక మొత్తంగా ఒక నియంతృత్వంగా వదిలేస్తే వచ్చే ఇన్వెస్టర్ ఆగిపోతాడు లోకల్గా ఉండేటువంటిది తేడా ఉంటుంది డెబ్బై ఐదు శాతాలు ఇట్లాంటిది కాకుండా ఇదిగో ఈ ప పొజిషన్స్లో అంటే చదువు లోకల్గా ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఎట్లా ఇవన్నీ మన దగ్గర రికార్డులు ఉంటాయి దాని రీచ్గా చూస్తే కనుక మనం ఇంతమందికి అవకాశాలు ఇవ్వండి లేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇది వేసి మొత్తం నిరుద్యోగుల దంతా రికార్డు చేసుకుని ఇదిగో వీళ్ళ వీళ్ళకి మీకు అవకాశం ఉంటుంది మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంతమందిని మీకు ఇస్తాం వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఉద్యోగ అవకాశం ఇవ్వాలి అది ఇరవై శాతమో ముప్పై శాతమో నలభై శాతము మీకు మీ రిక్వైర్మెంట్కి తగినటువంటి వాళ్ళని మేమే చేస్తామంటే పర్లేదు అలా కాకుండా నువ్వు పెట్టేసుకో కానీ డెబ్బై ఐదు మంది లోకల్ అనేటువంటి సర్టిఫికేట్ చూపెడితేనే ఇస్తాం లేకపోతే కనుక లేదు అంటే కనుక అప్పుడు ఆటోమేటిక్గా గందరగోళం అవుతుంది ఇట్లాంటి పాలసీలు కూర్చుని ఆలోచించి చేసుకోవాల్సినటువంటి చట్టం చేసేస్తారు రేపు పొద్దున్న దానివల్ల వచ్చేటువంటి సంక్షోభం పెద్దదవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ గుర్తు చేసినటువంటి మాట వాస్తవం ఇది చర్చించదగినటువంటి అంశం తప్పేం లేదు వెంటనే లోకల్గా వద్దా అని తిట్టిపోసుకోవచ్చు మనం కానీ ప్రాక్టికల్గా మనం బ్రతుకుతున్నటువంటి వాళ్ళని కూడా వెనక్కి తరిమేస్తే ఏంటి అనేటువంటిది కూడా చర్చ ఖచ్చితంగా ఉంటుంది